పార్టీ గారికి మీ పాపంటే పడదనుకుంటా? అస్సలు పడిచావదు, మర్చిపోయాను. రజరమ్మ ఓసారి నువ్వు ఇలారా. ఏంటి మునియమ్మ? రా చెప్తాను. గోమతమ్మ దేవి పాపతో ఖచ్చితంగా ఏదేదో చెప్తాది. నేను ముందే వెళ్ళి పాపతో గోమతమ్మ నీతో అబద్ధాలు చెప్తుంది, నువ్వేది నమ్మకు అని చెప్పేనా? పని కట్టుకొని చెప్తే దేవికి మనమేందనే అనుమానం రావచ్చు. అలా వద్దు. పార్టీ అసలు దేవిని ఒంటరిగా కలవకుండా ఆప్తే చాలు. నువ్వేం చేయాలంటే దేవిని నీడలా అంటుపెట్టుకొని ఉండు. పార్టీ ఒంటరిగా మాట్లాడడానికి ట్రై చేస్తే నువ్వు అట్టుకో, లేదా ఎవరో ఒకరిని పిలు. ఆ పని చేస్తాను, ఇదిగో ఇప్పుడే వెళ్తాను. హలో, ఎక్కడంజు? దేవి, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇదిగో వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేలోగా రావాలని ఎంత అనుకున్నాను. డాక్టర్ దగ్గర కొంచెం లేట్ అయింది, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే. అయ్యో, ఇదేంటి మునియమ్మ ఇక్కడ కూర్చున్నావు? ఏమీ లేదు దేవి పాప, అలసటగా ఉంటేను ఇప్పుడే అలా చతికిలు పడ్డాను. నువ్వెటు? అంజు వస్తుంది. ఎన్నడి అప్పుడు పరుగులు పెడుతున్నావు, ఏమైనా? అది అంజు వస్తుంది. ఓ, నీ స్నేహితురాలు వచ్చేదాకా గేటు కడే నిల్చుంటావా ఏమి? ఇప్పుడివా, ఇడ కూర్చో, నీతో మాట్లాడి సానా దినాలైనది. రజనమ్మా, ఓ రజనమ్మా, ఎదుకే అప్పుడు అరుస్తున్నావు, పైత్యమా? అంజు పాప వస్తుంది కదా, రజనమ్మకు చెప్దావని. ఆమా, రజని తన కోడలిని చూసి ఒక ఏడాది అయిపోయినది కదా, నీవు అది చేసి పిలవాలా, పోడి. ఏంటి మునియమ్మా? ఏమీ లేదు రజని, నీ పో. దేవి ఒకసారి ఇలారా. మాట్లాడదామంటే నీ ఒకటి. అమ్మయ్యా, దేవి పాపను తప్పించేశాను. దేవి పాప, అదిలి పాప వచ్చేసింది. ఎదుకే అప్పుడు ఏసి చంపుతున్నావు? సౌండ్ కాస్త తగ్గించు. సో హ్యాపీ టు సీ యు. ఎలా ఉన్నావు? బాగున్నాను. డాక్టర్ ఏమన్నారు? అంతా బానే ఉంది అన్నారు. ఒంటరిగా ఎందుకు వెళ్ళావమ్మా? పర్లేదాంటీ, ఇలారా. నీతో చాలా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడదాంలే. ఇక్కడే ఉంటానుగా? ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. మహి అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. జరిగిందంతా నాకు తెలుసు, మీ అందరి ఫీలింగ్స్ నాకు తెలుసు. అనవసరమైన భయాలతో అన్నయ్యని దూరం చేసుకోవద్దు. ఇది చాలా పెద్ద తప్పు అవుతుంది దేవి. నా మాట విని వెళ్ళిపో.
వాళ్ళంతా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశారు. వాళ్ళు అక్కడ ఉండగానే సెలవుసామును చూడ్డానికి వెళ్ళినట్లుగా మనిద్దరం వెళ్ళి దేవితో మాట్లాడేసుంటే బాగుండేది కదా. తను రావటానికి భయపడుతున్నదే మన వల్ల. మనం తనకు ధైర్యం చెప్పటం ముఖ్యం కదా. ఎందుకో మహి వద్దనేశాడు. మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ దేవికి ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందోనన్న అనుమానం వస్తుందోనని మహి భయం. అలా అయితే ఇంతవరకు చేసిందంతా నాశనం అవుతుంది కదా. మహి ఎప్పుడు చెప్తే అప్పుడే వెళ్ళి మాట్లాడండి. తను బాగా ఆలోచించే చెప్తాడు ఎప్పుడు ఏం చేయాలో. సెల్వస్వామి నాతో మాట్లాడాడు. నీతోనా? అవును, గతంలో తను చేసిన పనులను క్షమించమని అడిగాడు. ఏమన్నా? నా కోడలు నా ఇంటికి వచ్చేదాకా భద్రంగా చూసుకోమని చెప్పాను, అంతే. అంతకు మించి ఏమీ అనలేదు. కానీ తన మాటల్లో నిజమైన పశ్చాత్తాపం ఉందనిపించిందన్నయ్యా. మొట్టమొదటిసారి ఎందుకో సెల్వస్వామి అంటే రెడీయా? నేను వచ్చేస్తున్నాను. నన్నెందుకు రమ్మంటున్నావు? నాకు తోడుంటావని. అందుకేనా? ఇక్కడుంటే నేను బాధపడతానన్నా? బావంటే నాకిష్టం. దేవి తిరిగొస్తే నా మనసులో ఏదో మూల బాధ ఉంటుంది. కాబట్టి కొద్ది రోజులు నేను దూరం ఉంటే మంచిదనుకుని నన్ను తీసుకెళ్తున్నావా? అలా ఎందుకు అనుకుంటున్నావు? అంతవరకు లేంది, దేవి వస్తుందనగానే సడన్గా నన్ను నీతో రమ్మన్నావు. డౌట్ వచ్చింది, అందుకే నేను రమ్మంటున్నావు. అనుకున్నాను, బట్ యు ఆర్ సో రాంగ్ పల్లవి. భావ సంతోషం నాకు ముఖ్యమన్నానంటే ఆ మాట మనస్ఫూర్తిగా అన్నాను. దేవి వస్తున్నందుకు భావ కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. పైకి సంతోషం నటిస్తూ లోపల బాధపడట్లేదు. ఐఎమ్ టోటలీ హ్యాపీ. నేను నీతో రాను పల్లవి, ఇక్కడే ఉంటాను. భావకేమైనా హెల్ప్ కావాలేమో. I will stay back. Okay, na? Okay. Okka danive velladaniki problem led kada? Hello, police officer ne avabothunanu. Okka dane vellalena? Anyway, maavi ostarga? No problem. Sare aithe. All the best.